అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకరపార్వతీభ్యాం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వకుళమాలిక సన్నిధానంలో చేరి శ్రీనివాసుడు అనంత నామధేయుడు మళ్ళీ కొత్త పేరు పొందాడనమాట. సహజంగా భూమి మీద అవతరించాక పరమాత్మణ్ణి ఏదో ఒక నామంతో పిలవటం ధర్మశాస్త్ర సమ్మతం కాబట్టి వకుళమాలిక శ్రీలేదు బాబు అన్నవాణ్ణి కాదు వస్తుంది త్వరలో అని శ్రీనివాసుడు అనే నామంతో పిలిచింది. అదే నామం ఆయనకి అప్పటి నుంచి సార్థక్యమయ్యింది శాశ్వతమయ్యింది. స్వామి అక్కడికి చేరి రోజు వకుళమాలిక సేవలు అందుకుంటూ ఆ పర్వత ప్రాంగణాల్లో బ్రహ్మచారులతో క్రీడిస్తూ కొద్ది రోజులు గడిపాడు. సరిగ్గా ఆ సమయానికి పాండవ వంశంలో జనమేజయ మహారాజు గారి వంశంలో సువీరుడు అని ఒక రాజుగారు పుట్టాడు. పేరుకు తగ్గట్టే ఆయన మహావీరుడు. సు అంటే మంచి. మంచి వీరుడు చెడ్డ వీరుడు అని ఉంటాడా? ఉంటారట. ఎందుకని? కొంతమంది దగ్గర పరాక్రమం ఉంటుంది, ఆ పరాక్రమం లోకాలని నాశనం చేయడానికి వాడతారు. తెలివితేటలుండి బలముండి వాటిని ప్రజలకి వినియోగపడడానికి కాకుండా ప్రజల్ని నాశనం చేయడానికి వాడితే అటువంటి వాడిని దుర్వీర్యుడు అంటారు. మహాపాపాత్ములు వాళ్ళు. వాళ్ళ పరాక్రమం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, లోకానికి ఉపయోగం ఉండదు. కానీ కొంతమంది అలా కాదు, తమ తెలివితేటలు తమ పరాక్రమం కేవలం లోకశ్రేయస్సు కోసమే వాడతారు. అర్జునుడు ఎప్పుడూ తన పరాక్రమంతో లోకానికి మేలే చేశాడు, కానీ ఒక్కనాడు కూడా కీడు చేయలేదు. కానీ దుర్యోధనుడు అలాగే తన పరాక్రమం లోక నాశనానికి వాడాడు. అందుకే మందబలం ఎక్కువ ఉంది వాడి దగ్గర, 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, అయినా పాండవులను ఏం చేయలేకపోయాడు. దానికి గల కారణం, ఎంత పరాక్రమం ఉన్నా ధర్మం లేకపోతే అధర్మం పెచ్చు పీరితే ఆ బలం వాడికి ఉపయోగపడదు, వాడితో పాటు వాడిని అనుసరించిన వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. ఈ పాండవ దౌహిత్ర వంశంలో పుట్టిన సువీరుడు తన పరాక్రమంతో ఆనాడున్న ప్రజలందరినీ కాపాడాడు. మాట వరసకు కూడా ఆయన పరిపాలనలో ఎవరికి కష్టం లేదు. దొంగలనేవాళ్ళు లేరట. నిర్దస్యురభవల్లోక అంటే లోకంలో దస్యుడనేవాడు లేడు, దొంగన్నవాడు లేడు. ఎప్పుడు దొంగలు ఎందుకుంటారు అంటే పేదరికం ఎక్కువైపోతే దొంగలు పెరుగుతారు, లేదా అధర్మం పెచ్చుపీరినా డబ్బు ఉన్నప్పటికీ దొంగలవుతారు. ఇప్పుడు కలియుగంలో చాలామంది లంచాలు ఉంచుకోవడానికి గల కారణం జీతాలు సరిపోక, 100,000 రూపాయలు జీతం వస్తున్నాయి ఎందుకు లంచం ఉంచుకుంటాడంటే అధర్మం పెచ్చుపీరింది. అటువంటి అధర్మం ఈ రాజపరిపాలనలో లేదు గనక దొంగలన్నవాళ్ళు లేరు. ఒకరి సొమ్ము మరొకరు మాట వరసకు కూడా పుచ్చుకునేవారు కాదు. పొరపాటున ఎవడైనా వీధిలో గుమ్మడిగా ఎంత బంగారం వదిలేసినా సరే, అయ్యో ఈ బంగారం ఎవరిదో తెలుసుకుని ఇద్దాం అని వెళ్ళేవారట. అంత ధర్మబద్ధంగా సువీరుడు పరిపాలించాడు. అందుకని ఆయన కాలంలో దొంగలు లేరు. ముసలివాళ్ళు ఈ చావడమే తప్ప పడుచువాళ్ళు చావడం లేదు. ఎక్కడ ఒకరినొకరు తిట్టుకోవడాలు లేవు. సుఖంగా భోజనం చేస్తూ ధర్మాన్ని అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ వ్యవసాయాదులు సక్రమంగా చేస్తూ వీలున్నంత వరకు ఎవరైనా
కష్టాలలో ఉండి తమ దేశానికి వస్తే అటువంటి వాళ్ళని ఆదరిస్తూ ఆనాటి ప్రజలు కాలం గడిపారు. తెల్లవారుజామున లేవని వాళ్ళు లేరట సువీరుడి పరిపాలనలో. దాన్ని బట్టి ఆలోచించండి, సూర్యోదయం తర్వాత నిద్రపోయిన వాళ్ళు సువీరుడి కాలంలో లేరు. అంటే అర్థం ఏమిటో తెలుసా? కేవలం వేదశాస్త్ర నియమం ప్రకారంగా తెల్లవారుజామున లేవడమే కాకుండా ఆరోగ్యవంతులని అర్థం చెప్పకుండా చెప్పారు. మనం తెల్లవారుజామున లేవలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? మనకు ఆరోగ్యం బాగాలేదని అర్థం. ఆరోగ్యమే బాగుంటే సక్రమంగా నిద్రపడుతుంది, టక్కు లేచిపోతాం. అదే ఒంట్లో బాగాలేదనుకోండి, పొద్దుటిపూట శరీరం మన మాట వినదు, అప్పుడు లేవం. ఇవాళ కలియుగంలో అందరికీ ఆస్మా రోగాలు, కీళ్ల నొప్పులు, వాతము, పైత్యము, ఇలాంటి రోగాలు పెరగడం వల్ల ఏమవుతుంది? మందు వేసుకుంటాడు పాపం. ఈ మందు వల్ల పొద్దుటిపూట శరీరం అంతా ఒక రకమైన తిప్పుడుగా ఉంటుంది, లేవలేరు. ఇప్పుడు లేవలేకపోవడానికి గల కారణం ధర్మం మీద ఆసక్తి లేక కాదు, శరీరం సహకరించక. ఆ రాజు కాలంలో అందరూ ఆరోగ్యవంతులు కనుక అందరూ ప్రాతకాలంలో లేచేవారు. తెల్లవారుజాము వరకు గస్తీ తిరిగి తెల్లవారుజామున నిద్రపోయే భటులు చాలా చోట్ల చూసాం. ఈ పెట్రోలింగ్ అని ఉంటుంది, వాళ్ళు ఎక్కడో చోట వాహనం ఆపేసి హాయిగా నిద్రపోయి వీలున్నప్పుడు అలా చూస్తూ ఉంటారు. వీళ్ళు అలా కాదట, భటులు తెల్లవారిపోయినా సరే మళ్ళీ కొత్త వాళ్ళు కాపలాకు వచ్చేంత వరకు కాపలా కాసి అప్పుడు వెళ్ళకపోయేవారు. ఆడవాళ్ళు తెల్లవారుజామున మూడింటి దగ్గర నుంచి 4 గంటలకి పొలాలకి పనులకు వెళ్ళేవారట. ఇప్పుడే 10 ఇంటికి పీకదాక తిని అప్పుడు బయలుదేరుతున్నారు మధ్యాహ్నం భోజనానికి వచ్చినట్టుగా. అది వ్యవసాయం చేసే తీరు కాదు. తెల్లవారుజామున వెళ్ళేవారు. ఈ 5 గంటలు 6 గంటలు డ్యూటీ అలా పెట్టుకుని వ్యవసాయాలు పాడు చేసుకుంటున్నాం మనం. అంత పవిత్ర కాలం. శ్రీకృష్ణదేవరాయలు అని ఒక కవి ఉన్నాడు, మీ అందరికీ ఆయన పేరు సుపరిచితం. అంతటి మహాకవులు అరుదుగా ఉంటారు. రాజుగా ఉండి కవి అయిన మహాత్ముడు, కవిగా ఉండి రాజుగా ఉన్న మహాత్ముడు. అందుకే రాజకవి కవిరాజు ఆయన. ఆయన ఆముక్త మాల్యతలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు. ఆ ఒక్క పద్యాన్ని కంఠస్థం చేసి దాని అర్థం తెలుసుకుంటే అసలు ఆనాటి పరిపాలన ఎలా ఉంది అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో తెలిసిపోతుంది ఆ పద్యం ద్వారా. తల్ల పక్షచ్చటగృచ్చి బాతుగుళ్ళు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగజూచి ఆరెకులు శస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్సవి తదావాసంబు చర్పంగ రేవుల డెగ్గన్ వెసబారు వానిగని నవ్వున్ శాలిగోప్యోగముల్. ఏమన్నా అర్థమైంది పద్యం? అర్థమైతే ఇంక నేనెందుకు? అందుకని ఓ చోట ఓ పంటకాలం ఉంది, ఈ గోదావరి అక్కడ ఆయన మాటలో చెప్పాలంటే తుంగభద్రా నదీ తీరంలో ఉన్నాడు కనుక తుంగభద్రా నది నుంచి పంట పొలాల్లోకి ఒక కాలువ తవ్వారు. వాటిని ఏమంటారు, పంట కాలువ లేక బోది అంటారు. ఆ బోదిలోకి స్నానం చేయడానికి ఒక రేవు కట్టారు. రేవు అంటే అందులోకి దిగడానికి ఏముంటాయి, మెట్లు ఉంటాయి, రాళ్లతోటి మెట్లు కట్టారు. ఆ మెట్ల మీద కొన్ని బాతులు పడుకున్నాయి. ఆ బాతులు తెల్లగా ఉన్నాయి. ఈ బాతులు ఏం చేస్తాయి, సాధారణంగా తెల్లవారుజామున పడుకునేటప్పుడు ఈ తలకాయని రెక్కల్లో పెట్టేసుకుంటాయి. అందువల్ల రెక్కలు తప్ప వాటి తలలు కనపడవు. అందువల్ల బాతులు తలలను రెక్కల లోపలికి పెట్టుకోవడం వల్ల ఆ బాతులు చూడడానికి ఎలా ఉన్నాయి, తువ్వాలు ముద్దల్లో ఉన్నాయట. చాలామంది ఏం చేస్తారు, స్నానం చేసే ముందు తువ్వాళ్ళు ఇలా గుంజి ఇలా ముద్ద చేసి అక్కడ పెడతారు. తువ్వాలు ముద్దల్లో ఉన్నాయి, బనీను ముద్దల్లో ఉన్నాయి, పంచముద్దల్లో ఉన్నాయి. ఆ ముద్దలను చూశారట తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్నటువంటి కొంతమంది రక్షక భటులు. ఆ రోజుల్లో రక్షక భటులే ఉండేవారు, భక్షక భటులు ఉండేవారు కాదు. ఈ రక్షక భటులు సరిగ్గా 3 గంటల నుంచి 3.5 గంటల టైం ఉంటుంది పైగా, తెల్లవారుజామున 3 to 3:30. ఆ సమయంలో పంట కాలువ దగ్గరకు వచ్చినటువంటి రక్షక భటులకి కాలువ మెట్ల మీద తలలను రెక్కల్లో ముడుచుకుని గుచ్చుకుని పడుకుని నిద్రపోతున్న బాతులు కనపడగానే వాళ్ళు ఏమనుకున్నారు, అరే పాపం తెల్లవారుజామున కశ్యపు లాంటి, సత్యనారాయణ గారు లాంటి, మంధనిలో ఉన్నటువంటి మహాత్ములు లాంటి పురోహితులు ఎవరో స్నానానికి వచ్చారు, తీరా స్నానం చేసి వెళ్ళిపోయేటప్పుడు తువ్వాళ్ళు ఇక్కడ ముద్దల కింద పెట్టిపోయారు, పట్టుకెళ్ళడం మర్చిపోయారు. తువ్వాళ్ళు పిండేసిన తర్వాత పట్టుకెళ్దాం అనుకుని మర్చిపోయి ఉంటారు పురోహితులంతా అనుకున్నారట. అంటే ఈ బాతులను చూసి వాళ్ళు ఏమనుకున్నారన్నమాట, పిండి విడిచిన తువ్వాళ్ళు బాగా అలా తిప్పేసి అక్కడ ముద్ద కింద పెట్టేసి వెళ్ళిపోయిన తువ్వాళ్ళు అనుకున్నారు. నిజంగా ఈ బ్రాహ్మలంతా స్నానం చేసి అక్కడ తువ్వాళ్ళు వదిలేసిపోయారనుకుందాం. వదిలేసిపోతే వీళ్ళకి ఏమిటి అవసరం, వీళ్ళు ఎవరు నిజానికి రక్షక భటులు అంటే ఎవరైనా కష్టంలో ఉంటే కాపాడాలి, కానీ వాళ్ళు అలా అనుకోలేదట. పాపం
ఈ అగ్రహారంలో మంధనిలో ఉన్న బ్రాహ్మణోత్తముల యొక్క తువ్వాళ్ళన్నీ ఇక్కడ పోతే ఎలాగ, రేపు పొద్దున మళ్ళీ స్నానం చేయడం ఎలాగ, వాళ్ళు మళ్ళీ ఏ పద్మాగర్ గారికి ఇచ్చిన తువ్వాలు లాక్కుపోవాల్సి వస్తుంది కదా అని ఈ తువ్వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నారు. అందుకని ఏం చేశారట, ఈ మెట్ల మీదకి దిగారు. ఈ బాతులు చూసి తువ్వాళ్ళు అనుకుని, వాళ్ళకి బూట్లు ఉంటాయి కదా, దబ్బ 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 శబ్దం చేసుకుంటూ చెప్పులు ఆ మెట్ల దగ్గరికి దిగారు. ఆ తువ్వాళ్ళు ఎవరివో తెలుసుకుని అందజేద్దామని, కానీ వీళ్ళు డామ్ డామ్ అని దిగుతూ ఉంటే శబ్దాలకు ఏమైపోయి, బాతులు హడిలిపోయి టిక్ నీళ్ళల్లో పెద్ద పెద్ద బ్యాక్ బ్యాక్ కండలు దూకేసాయి, దూకేసి ఈదుకుంటూ పోయాయి. దాంతో వీళ్ళు తెల్లబోయారు, తువ్వాళ్ళు అనుకున్నాం బాతులు రోయి అనుకున్నారట. ఆ సమయంలో ఏం జరిగింది, అటుగా పొలం పనులకు వెడుతున్నారు కొంతమంది రైతుల భార్యలు. శాలిగోప్యోగములు అంటే రైతుల భార్యలు, ఆడవాళ్ళు వ్యవసాయం పనులు బాగా సాయం చేసేవారు భర్తలకి. తెల్లవారుజామున పొలములో పనిచేయుచున్న తమ భర్తల కోసమని ఒక గంప, ఆ గంపలో ఒక సద్దన్నాలు ఇవన్నీ పుచ్చుకుని పెడుతున్నటువంటి 3:30కి పొలానికి వెడుతున్నటువంటి రైతుల భార్యలు చూచి ఆ భటుల్ని మొహం మీదకి వచ్చే నవ్వారట. నవ్వున్ శాలి గోప్యోగములు పకపక నవ్వారట. ఈ పద్యం ఎంత గొప్ప పద్యం అంటే ఇందులో ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అది టైం ఎంత అని చెప్పాను, తెల్లవారుజాము. తెల్లవారుజామున కాలవ మెట్ల మీద బాతులను చూచి బ్రాహ్మణోత్తములు స్నానము చేసి వెళ్ళిపోయిన తర్వాత వదిలినటువంటి తువ్వాళ్ళు అనుకున్నారు అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఎన్నింటికి వెళ్ళేవారు కాలువకి స్నానానికి, తెల్లవారుజామున 3:30 స్నానం చేసేవారు. కాబట్టే భటులు ఇవి ఖచ్చితంగా పురోహితుల యొక్క తువ్వాళ్ళే అనుకున్నారు. అంటే ఆనాడు బ్రాహ్మణులు అంత ధర్మాత్ములు, 10 లేచి స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు కారు, పరమధర్మాత్ములు అన్నమాట. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసింది ఎవరు అంటే రక్షకభటులు. రక్షకభటులు అంటే రాత్రి తెల్లవారులు వీధుల్లో గస్తీలు తిరిగేవాళ్ళు. అలా గస్తీ తిరుగుతున్న వాళ్ళు ఆ సమయంలో కూడా రేవుదాకా గస్తీకి వచ్చారంటే వాళ్ళు ఎంత సిన్సియర్రో ఆలోచించుకోండి. డ్యూటీ మైండెడ్ అంటారు వాళ్ళని. తెల్లవారుజాములు కూడా ఎక్కడో మూల నిద్రపోకుండా ఏ మూల ఆఖరికి కాలవగట్టు కూడా విడిచిపెట్టకుండా కాపలాకి వస్తున్నారు, కాబట్టే అక్కడికి రాగలిగారు. ఆ రోజులలో తెల్లవారుజామున హాయిగా తలలను రెక్కల్లో గుచ్చుకుని బాతులు నిద్రపోతున్నాయంటే ఈ బాతుల్ని చంపే దుర్మార్గులు లేరు, అందుకే నిర్భయంగా నిద్రపోతున్నాయి. మెట్ల మీద నిద్రపోతున్నాయంటే ఎవరు చంపరు గనకే కదా నిద్రయ్యాయి. ఇప్పుడు ఆ బాతులు వీళ్ళని చూసి పారిపోతూ ఉంటే ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, రైతుల భార్యలు. అంటే రైతుల భార్యలు నిర్భయంగా తెల్లవారుజామున 3:30 పొలాలకి వెళ్ళగలిగేవారు, కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళ సాయం లేకుండా. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఏ దుర్మార్గుల వల్ల భయం లేదు, నిర్భయంగా అర్ధరాత్రి తిరగాలని ఇవాళ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ఆనాడు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిర్భయంగా తిరిగారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ ఆడవాళ్ళు భటులను చూచి ముఖం మీద విరగబడినవ్వారంటే భటులు అంటే వాళ్ళకి భయం లేదు, ఎందుకని భటులు ధర్మాత్ములు, వీళ్ళు మన రక్షకులే తప్ప తెల్లవారుజామున ఆడవాళ్ళని బలాత్కరించే దొంగ పోలీసులు కాదని తెలుసు. అందుకనే అంత హాయిగా ముఖం మీద విరగబడినవి ఏమాత్రము సంకోచం లేకుండా ఉన్నారు. ఇంక ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ బాతులు, తెల్లగా ఉన్న బాతుల్ని తెల్లని తువ్వాళ్ళు అనుకున్నారంటే ఆ రోజుల్లో బ్రాహ్మలు స్వచ్ఛమైన బట్టలు కట్టుకునేవారు తప్ప అలుగుగుడ్లు కట్టుకునేవారు కాదు. తువ్వాళ్ళు కొంతమంది కట్టుకుంటారు రామరామ, అలా కాకుండా పురోహితులు ఎంత తెల్లని బట్టలు కట్టారో ఆలోచించండి. ఏ రోజుకో రోజు శుభ్రంగా ఉతుక్కునే బట్టలు అన్నమాట. ఇన్నింటిని ఒక్క పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు వారు రాశారు. ఇలా ఉంటాయి కృష్ణదేవరాయల కవిత్వం. అందుకే కృష్ణదేవరాయల కవిత్వం వ్యాఖ్యానం చెబితే కానీ అర్థం కాదు, ఒకసారి చెబితే అప్పా ఒక్కొక్క పద్యంలో ఇంత ఉందని అనిపిస్తుంది అన్నమాట. మొత్తం పద్యాలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఆ పద్యం మళ్ళీ చదివితే మీకు అర్థమవుతుంది. తల పక్షచ్చట గురుచి బాతుకులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగా చూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్ సవి తదావాసంబు చేర్పంగా. పోనీ ఇంకోటి కూడా అనుకుందాం. ఇప్పుడు అక్కడ తువ్వాళ్ళు వదిలేశారనుకోండి, పోన్లే తువ్వాళ్ళు వదిలేస్తే మనకెందుకు అనుకోకుండా ఈ తువ్వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళ ఇంటికి చేరుద్దాం, ఎవరి అడ్రస్ ఏమిటో అని. అరే తువ్వాలు పెద్ద విలువైంది కదా, బంగారం అయితే పోనీ ఇంటికి చేర్చామంటే అర్థం. తువ్వాలు కూడా వాళ్ళ ఇంటికి చేర్చాలనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళకి ఎంత భక్తి అండి ఆ రోజుల్లో. ఆఫ్టర్ ఆల్ తువ్వాలను వదిలేయకుండా ఈ తువ్వాళ్ళని మనం తీసుకుందాం, అగ్రహారానికి వెడదాం, అయ్యల్లారా ఈ తువ్వాలు ఎవరిది ఏమిటి అని అడిగిద్దాం అనుకున్నారంటే అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. అందుకని తదావాసంబు చేర్పంగా రేవుల డెగ్గన్ వెసపారు వాణిగని నవ్వున్ శాలిగోప్యోగములు. ఇలా ఎప్పుడైనా మీరు ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద మొత్తం ప్రతిపద్యం విని అప్పుడు
ఆహా అని శ్రీకృష్ణ దేవరాయలకి మీరు ఏటుకోళ్ళు ఇవ్వాలి, నమస్కారం ఇవ్వాలి. అంత అద్భుత కావ్యమైంది. ధర్మం అంటారు దీన్ని. ఇలాంటి ధర్మం ఉన్న కాలంలో అసలు దొంగలు ఎందుకుంటారు? ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు ఉంటాయా? తిట్టుకోవడాలు ఉంటాయా? నెలకి వర్షాలు కురవకుండా ఉంటాయా? పంట పండకుండా ఉంటుందా? ఆరోగ్యంగా లేకుండా ఉంటారా? అందుకని ఆ రాజుగారి పరాక్రమానికి సువీరత్వం అని పేరు వచ్చి సువీరుడు అని పేరు పెట్టారట. అంతటి ధర్మాత్ముడు పాండవ దౌహిత్ర వంశంలో జన్మించిన సువీరుడు. ఆయనకి చాలా కాలం తర్వాత సుధర్ముడు అని ఒక కొడుకు పుట్టాడు. తండ్రి సువీరుడు, కొడుకు సుధర్ముడు. తండ్రి గారు వీరత్వంతో లోకానికి ఆనందం కలిగించారు, కొడుకు ధర్మంతో లోకాన్ని నిలబెట్టాడు. ఈ సుధర్ముడికి, సుధర్ముడు అంటే ఎవరో తెలుసు కదా మీకు, ఆ సుధర్మరాజు గారికి జ్యేష్ఠపుత్రుడై పుట్టినటువంటి వాడే ఆకాశరాజు గారంటే. సుధర్మ మహారాజు గారికి ఒక గొప్ప భార్యామణి ఉండేది. రోజు ఆవిడ భర్తను సేవించేది. ఆ భార్యాభర్తలిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి ఆయన ఆకాశరాజు అని పేరు పెట్టాడు. నిన్న మీరంతా కూడా ఇంత పూర్వం వెంకటాచల మహాత్మ్యం ప్రారంభంలో వింటే తెలుస్తుంది, మాధవుడు అనే ఒకనొక వ్యక్తి చంద్రరేఖ తన భార్య కాగా ఆమెను విడిచి కుంతలా సాంగత్యం చేశాడని చెప్పుకున్నాం కదా. ఆ మాధవుడు వెంకటాద్రి మీద స్నానం చేసి వెంకటేశ్వర అనుగ్రహం పొంది పాపాలను ప్రక్షాళన చేసుకుని ఈ సుధర్మరాజు గారికి, ఆయన పత్నికి పేరు చెప్పలేవడం, ధర్మపత్ని అన్నారంతే. సుధర్ముడికి ధర్మపత్నికి ఆకాశరాజు అనే పేరుతో పుట్టాడు. అంటే ఈయన ఇంతకీ ఎవరి కొడుకు అనమాట, సుధర్ముడి యొక్క కొడుకు. ఈ ఆకాశరాజు గారి భార్య చంద్రరేఖ కూడా ఆ దగ్గరలో ఉన్న ఇతని మేనమావకి కూతురిగా పుట్టింది. ఇతనికి తర్వాత భార్య అయ్యింది. ఇక్కడే ఒక తమాషా, సుధర్మరాజు గారికి మొదటి కొడుకు ఆకాశరాజు. ఆకాశరాజు పుట్టిన తర్వాత ఒకరోజున సుధర్ముడు కొడుకుని, చిన్నపిల్లవాడిని, నాయన ఇంట్లోంచి కదలకుండా అమ్మకి సేవ చేస్తూ ఉండి నేను అడవికి వెళ్ళొస్తాను వేటకని ఒంటరిగా వేటకు బయలుదేరాడు. తక్కక అవల్ల సుధర్మరాజొక్క నాడవి లోపల వేటలాడి బడలి అచ్చటనొక పంకజాకరం బున్నకేగి సుకుమార నాగ కన్యకను చూచి మోహించి బహువిధముల దాని ప్రార్థింప అది యొడం బడక ఇట్లనియే. చాలా కాలం ధర్మబద్ధంగా పరిపాలించిన ఈ సుధర్ముడు ఒకనాడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ వేటాడి వేటాడి బాగా అలిసిపోయాడు. దాహం వేసింది. మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఈ అడవిలోనని అటు ఇటు తిరిగాడు. అక్కడ విశాలమైన పద్మాకరం కనపడింది. ఆ పద్మాకరంలో జలమంతా కూడా స్వచ్ఛమైన జలం, ఎక్కడ కాలుష్యం లేదు. మంచి తామర పువ్వులు అందులో వికసించి ఉన్నాయి. ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. నీళ్లు కూడా చల్లగా ఉన్నాయి. వెంటనే అక్కడికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి కాళ్ళు చేతులు కడుక్కుని పైకి రాబోతుంటే ఆ సమయంలో ఆయన చూస్తూ ఉండగా ఒక మహాసౌందర్యవతి అయిన స్త్రీ అటు వెళ్ళడం మొదలుపెట్టింది. నిగనిగలాడిపోతున్న నల్లని ఒత్తైన జడ కనపడింది ఆవిడికి. కట్టుకున్న వస్త్రాలు కూడా సుకుమారంగా ఉన్నాయి. అగ్గిపెట్టిలో పెట్టడానికి పనికొచ్చేంత గొప్ప చీరటది. అంత సన్నని నేతనేసే మహానుభావులు పుట్టిన దేశం ఇది. పూర్వకాలంలో అసలు ఎటువంటి పట్టు వస్త్రాలు నేసేవారు? ఇవి ఈ దేశంలో ప్రతిభావంతులు. ప్రతి వ్యక్తి తన రంగంలో ఆరితేరినవాడు అన్నమాట. అగ్గిపెట్టిలో పెట్టేవారట పట్టు చీరలు. ఆ పట్టు చీరలు విడదీస్తే 14 గజాల చీర ఉండేది ఏకంగా. వాళ్ళ మహాత్ములు, ఇవాళ్ళ వాళ్ళ మనమా? అటువంటి చక్కని చీర కట్టుకుంది. అలాంటి చీర కట్టుకుంది కదా అని శరీరం మళ్ళీ కనపడటం లేదట. పలసని చీర కట్టుకుంటే శరీరాలు కనపడతాయి, కానీ శరీరం మాత్రం అలా అవయవాలలో ఉన్న సౌందర్యం బయటికి రాకుండా విచిత్ర సౌందర్యంతో ఉంది ఆ మహాసౌందర్యవతిని. అది కూడా గోధూమ వర్ణంలో ఉందిట ఆవిడ. తెలుపు కానీ లేక నలుపు కానీ లేక బంగారం వర్ణంలో కానీ ఉంటారు సహజంగా. ఈవిడ అలా కాకుండా గోధూమ వర్ణంలో ఉంది. గోధుమ గింజలు ఉంటాయి కదా, అవి ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంది. ఆ సౌందర్యానికి ఇతడు వ్యామోహితుడైపోయాడు. వెంటనే వెంటబడ్డాడు. సుందరి సుందరి అన్నాడు. ఓ సుందరి, ఎవరు వినువు? నీ సౌందర్యం నన్ను ఆకట్టుకుంది, నేను సుధర్ముణ్ణి, నన్ను వరించు అంటే. అప్పుడు ఆవిడ పక్కపక్కనవి, ఇప్పుడు కూడా నన్ను వరిస్తావా అని ఆయన చూస్తూ ఉండగానే టిక్కర పెద్ద పావుగా మారిపోయింది. గోధుమ త్రాసు అనమాట ఆవిడ. మామూలు త్రాసు పాము కాదు, అందులో ఆడత్రాసు. పెద్ద పడకతో నిలువెత్తు లేచిపోయింది ఆ పడక కూడా. నిజంగా ఇంకోటి ఎవడన్నా అయితే గుండెలు బేదారెత్తి డామని చచ్చిపోతాడు.
ఈయన మాత్రం కౌగిలించుకుని, ఆహా నాగకన్యక నన్ను వరిస్తే నాకు మరీ అదృష్టం, ఏది నీ ఇందాకటి రూపంతో వరించనగానే వాడు తెల్లబోయి మళ్ళీ మానవ రూపం ధరించి నేను కామరూపిణిని నాగకన్యని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తాను, కానీ రేపు పొద్దున పెళ్ళాక మన జాతుల మధ్యలో తేడా వస్తుందేమో, ప్రాంతీయ భేదంతో కొట్టుకుంటామేమో, నేను పాతాళంలో ఉంటాను నువ్వు భూలోకంలో ఉంటావు, భూలోకంలో ఉన్న వాళ్ళకి పాతాళంలో ఉన్న వాళ్ళకి సాంగత్యం ఏమిటి, నీవు మానవుడవు నే నాగ కన్యకన్గాన దాంపత్యమే కరణి నమరు, నువ్వా మానవుడివి నేనా నాగకన్యని, మన ఇద్దరికి ఈ మధ్యలో పెళ్లి కుదరదు, మా పెద్దవాళ్ళు రేపొద్దు నిన్ను వేళాకోళం ఆడచ్చు, లేక నిన్ను చూసి నేనే వేళాకోళం ఆడచ్చు, లేదా నీవు రేపొద్దున నన్ను చూసి వేళాకోళం ఆడచ్చు, మా వాళ్ళంతా నీ మీద అభిమానం కొద్దీ భూలోకానికి వచ్చానుకో, ఏయ్ మీరంతా మా ప్రాంతంలోకి అడుగు పెడతారా, లేదు పోండి పాతాళానికి అని మీ వాళ్ళు మా మీద దాడి చేయొచ్చు, లేదా మా రూపాలతో ఉండగా చూచి కర్రలతో కొట్టి చంపేయచ్చు, ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది, జాతి వైరుధ్యం ఉంటుంది మానవులకి నాగులకి మధ్యలో, నాగుల్ని చూస్తే మానవులకి భయం కసి, భయం ఎక్కువ, ఆ భయంతో చంపేస్తారు, మాకు కూడా మీరు చంపుతారేమో అనే భయంతో మేము తొందరపడి కాటేస్తూ ఉంటాం, ఎందుకు వచ్చిందంటే వెర్రిదాన, ప్రేమకి కులం ఏమిటి, మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి, జాతి ఏమిటి, మొగుడు ఒక స్టేట్లో ఉంటాడు, పెళ్ళం ఒక స్టేట్లో ఉంటుంది, ఎన్ని చోట్ల జరగట్లేదు అలాగా, అసలు స్టేట్ ఏమిటి, దేశాలే మారిపోతూ ఉంటే, అమెరికాలో భర్త ఉంటాడు, హైదరాబాదులో అమ్మాయి ఉంటుంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇవన్నీ సాగట్లేదా కాపురాలు, ఇంటర్నెట్ లేవా, అంచేత నా మాట విను, ప్రేమకి ఇవేవి అడ్డం కావు, నేను నిన్ను వదిలిపోలేను అన్నాడు ఈయన. అది సరే మరి నేను పాముని కదా, నా సాంగత్యం వల్ల నువ్వు చచ్చిపోతావేమో అంది, ఇంచేత ఆవిడ నాగకంజి కదండి, పొరపాటున నాగకంజలు ముద్దెట్టుకోవడం అంటే కాటు, పాము కాటేస్తే నువ్వు చచ్చిపోతావేమో అంటే, నాగకంజకలకి మహామహిమలు ఉంటాయి, వాళ్ళు మమ్మల్ని బ్రతికించాలంటే కాటు వేసి కూడా బ్రతికించగలరు, నీ శక్తి నాకు తెలుసు అన్నాడు. ఆవిడ తెల్లబోయి మా గురించి మీకు బాగా తెలిసి మేము తలుచుకుంటే విషం లోపలికి పంపగలం, విషం లోపలికి వెళ్లకుండా అమృతాన్ని ప్రసారం చేయగలం, అయినప్పటికీ మా నాన్నగారు ఏమైనా అంటారేమో, పైగా నీకు పెళ్ళయింది, రేపు పొద్దున్న నీ పెళ్ళం చీపురుచ్చుకు నా వెంట పడుతుందేమో, ఎందుకు వచ్చింది ఇది అన్నది. అలా నాకు మహారాజులం, మాకు ఎంతమంది భార్యలైనా ఉండవచ్చు, సమర్థుణ్ణి, మా ఆవిడ పరమపతివ్రత, ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళాను అనుకో, గైకో నా విహారతి అని నీకు హారతి ఇచ్చిన లోపలికి తీసుకెడుతుంది, కానీ మాట వరుస కూడా చీపురు కట్టుకోదు నా మాట విను అనగా, అయినా సరే పొమ్ము నీత్రోవనని పల్కి పోవదాని వేడదాలక మరివరి వెంటనంటి చాల వేడగన కంజ జాలి నొంది ఎవల పోలేక నీవెవ్వడనగన్ రూపతి, నువ్వు పొమ్మన్నా వినిపించుకోకుండా నువ్వు లేతే నేను బతకలేను సుందరోయ్ సుందరోయ్ సుందరి నాగసుందరి అంటూ వెంటబడ్డాడు. ఏడవడమే మొదలెట్టేటేకంగా, అంటే దీన్ని బట్టి ప్రేమ ఎక్కువైపోతే అంత ఏడుస్తారనమాట మనకంటే, నాకు అనుభవం లేదు, మనకు అనకూడదు మిమ్మల్ని ఎందుకు, మళ్ళీ మీ అనుభవం నాకెందుకు, నాకు అనుభవం లేదు కనుక అంత దుఃఖం వస్తుందనే విషయం తెలియదు, కానీ పరమ దుఃఖం పొందేట ఆయన పాపం కన్నీళ్లు పెట్టుకున్నట్ట, అది చూసి జాలి పడిపోయింది ఆవిడ. ఇంతకీ నువ్వెవరివి, నువ్వు రాజు అనే విషయం తెలుస్తుంది కానీ ఏ రాజు అనగా, అబ్బో నా గురించి తెలియదా, పాండవుల యొక్క దౌహిత్ర వంశంలో పుట్టిన సువీరుడు కొడుకుని సుధర్ముణ్ణి, మరి నీకు ఇప్పటికే పెళ్ళయిందా, అయ్యింది, కొడుకున్నాడా, ఉన్నాడు, వాడి పేరేమిటి, ఆకాశరాజు, సరే ఇప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అనుకో, భూనాథ నను నీవు పొందిన పుత్రకుండొరగలోకంబునందుది తుడగును, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకుందాం, మనకేదో గాంధర్వమో లేదా మా నాగలోక విధానమో ఆ ప్రకారం పెళ్లి చేసుకున్నాక నీ దారి నువ్వు పోతావు, నా దారి నేను పాతాళానికి పోతాను, తీరా నేను నాగలోకానికి వెళ్ళాక నీ వల్ల నాకు కొడుకు పుడతాడు, పుట్టాక వాడు ఏమంటాడు, తన తండ్రి ఎవ్వడన్నను వానికప్పుడేమని చెప్పవలయునో జనవరేణ్య, పిల్లవాళ్ళు పుట్టాక కొద్ది రోజులు పర్వాలేదు కానీ ఆటలాడుకునేటప్పుడు తక్కిన వాళ్ళంతా ఎవరి దగ్గరికైనా వెళ్ళి డాడీ అంటే వీడు కూడా వచ్చి నన్ను జీడిలో పట్టుకుని ఇంతకీ మా డాడీ ఎవడు ఈ బాడీ ఇచ్చినవాడు అని అడిగాడు అనుకో, అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అనగా, అంత అనుమానిస్తున్నావు అనమాట నన్ను, నీకేం మొహమాటం లేదు, నీకు నిజంగా కుమారుడు పుడితే వాడు మా నాన్న ఎవరు అని అడిగితే, భూలోకంలో హస్తినాపుర సామ్రాజ్యానికి అనుబంధంగా దక్షిణ ప్రాంతంలో పరమ పవిత్రమైన చంద్రగిరి అని ఒక ప్రాంతం ఉందని, ఆ ప్రాంతం అంతా వెంకటాచలం అని పిలువబడుతుందని,
ఆ వెంకటాచల అరణ్య ప్రాంతాలని పరిపాలిస్తున్న సుధర్మ మహారాజు గారు నీ తండ్రి అని అతనికి మొహమాట లేకుండా చెప్పు. వీడు దౌహిత్ర వంశం, అది గుర్తుపెట్టుకోండి. జనమేజయ మహారాజు గారి కూతురు వంశంలో వాడిన, అందుకే కొడుకుల వాళ్ళు అయితే హస్తినాపురంలో ఉండేవారు, కూతురు వంశం అవడం వల్ల దక్షిణం వైపు వచ్చారన్నమాట. ఏమక్కర్లేదు, భయపడక్కర్లేదు, నా కొడుకు నా కొడుకుని చెప్పుకోవడానికి నాకెందుకు భయం, నా కుమారుణ్ణి నా దగ్గరికి పంపించు. అప్పుడు వాడిని ముద్దుగా చేరదీసి వాడికి పేరు పెట్టుకుని పెంచుకుంటాను. అన్నిటికీ మించి ఇంకో విషయం, వాడికి కూడా రాజ్యంలో వాటా ఇస్తాను. అనగానే ఇప్పుడు ఆవిడంది మళ్ళీని బాగానే ఉంది, ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతారు, ఈ మొగాళ్ళ సంగతి నాకు తెలియదేటి, రేపు పొద్దున కొడుకు పుడతాడు, వాడికి మీ నాన్న సుధర్ముడు అని చెబుతాను, వాడిని నీ దగ్గరికి పంపుతాను. తీరా నీ దగ్గరికి రాగానే నువ్వు నా కొడుకు నానమాలేమిటి, మీ అమ్మని తీసుకురా అంటావు. వాడు ఒకవేళ నన్ను తీసుకొచ్చాడనుకో, అబ్బే నేను నిన్ను ఎక్కడ పెళ్లి చేసుకున్నాను, నీకు నాకు సంబంధం లేదు అంటావేమో, మరి ఎలాగ నిన్ను నమ్మడం అంది ఆవిడ. వెంటనే ఈయన తన వేలుకున్న ఉంగరం తీసి ఆవిడ వేలికి పెట్టాడు. ఇదిగో నేను మోసం చేసినా ఈ ఉంగరం మోసం చెయ్యదు, ఈ ఉంగరం నీ వేలికి ఇస్తున్నాను, ఇది మనకి పెళ్ళయినట్టే, ఈ ఉంగరాన్ని రేపు పొద్దున్న నీకు పుట్టే కుమారుని వేలికి పెట్టి పంపిస్తే వాణ్ణి నా కుమారుడిగా గుర్తిస్తాను. అనుచు తన ముద్దుటుంగర మానవాలుగా ముదంబున ఆ నాగకంజ చేతికిచ్చి ఆనందమున దాని నెరసి చొక్కి పొమ్ము నీవనియట రాజు పురము చేరి. నీకు వేలికి తొడుగుతున్నాను నేనే అని ఆ ఉంగరాన్ని, అది కూడా రాజముద్రిక ముద్రికని ఆమె వేలికి తొడిగి నువ్వు నా భార్యవన్నాడు, రేపు పొద్దున కొడుకుని పంపితే అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఇలా బతిమాలి బామాలి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు అడవిలో ఆవిడతో గడిపాడు. ఆ తర్వాత ఆవిడ నా పాతాళానికి పోతానంది, ఈయన మళ్ళీ తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఈ నాగకన్య గర్భం ధరించింది, నాగలోకానికి పోయింది. ఆ నాగలోకంలో అరుకాషుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు, వాసుకి యొక్క మనువడు ఆయన. ఆయన కూతురుని చూసి సంతోషించి, చాలా మంచి పని చేసావు, గాంధర్వ వివాహం నాగకన్యకలకి ధర్మమే, అయినా మనం కామరూపులం, నీవు పొందినవాడు మహానుభావుడు, పైగా నీకు పుట్టబోయే కొడుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుడంతటి వాడికి గుడి కట్టబోయే మహాత్ముడు, కాబట్టి నిశ్చింతగా నువ్వు నా దగ్గరికి రావచ్చు, సిగ్గుపడక్కర్లా. నాన్నగారికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కొంచెం సిగ్గుపడుతుందిలేండి, పూర్వం ఆడవాడు కొద్దిగా సిగ్గుపడేవారు, సిగ్గని ఒకటి ఉండేదిలేండి, అందుకని సిగ్గుపడేది, అందుకని సిగ్గుపడద్దు, ఏం భయపడక్కర్లేదు, నిశ్చింతగా ఉండన్నాడు. అందుకే ఏమీ ఆవిడ అనకుండా సంతోషమే పెట్టాడు. కొంతకాలం గడిచింది. కన్యకకు అందరుదుగా శ్రీకరుడగు చక్రవర్తి చిహ్నంబులతో ప్రాకట శుభలగ్రంబున జోకగ భుజగంబులలరసుతుడు దయించెన్. ఈ కన్యామణికి ఇంతవరకు ఏ చక్రవర్తికి లేని శుభచిహ్నాలతో, పవిత్ర చిహ్నాలతో ఒక కొడుకు పుట్టాడు. సహజంగా చక్రవర్తి చిహ్నాలు అని కొన్ని ఉంటాయి, అరచేతులలో తామర పువ్వులు, అరికాళ్ళలో స్వస్తిక చిహ్నం, అంకుశం, ఇలాంటి చిహ్నాలు పవిత్ర చిహ్నాలు. ఇవి ఉన్నాయంటే వాడికి రాజయోగం, లేదా వాడిలో విష్ణువు యొక్క కళ ఉంది. శ్రీమన్నారాయణ కళ ఉన్నవాడి అరికాళ్ళల్లో అరచేతులలో అద్భుతమైన గుర్తులుంటాయి, ఆ గుర్తులు చూస్తే అర్థమవుతాయి. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జలజ, అంకుశ, శంఖ, చక్ర చిహ్నాలు పాదాల్లో ఉన్నాయి. జలజాంకుశాధిరేఖలు గల హరి అడుగుల చొప్పు అన్నారు. ఇంచుమించు అటువంటి చిహ్నాలు ఈ కుర్రవాడి దాంట్లో కూడా కనపడ్డాయి. అప్పుడు ఆ కుర్రవాడిని చూచి, ఇతడు భవిష్యత్తులో ఒక మహాత్ముడు అవుతాడని నాగులంతా సంతోషించారు, పాతాళలోకవాసులంతా మహోత్సవం చేశారు, ఈ కుర్రవాడికి నానాటికి నాగామృతం పోసి పెంచారు, నాగామృతం తాగిన వాడికి శరీర బలం పెరుగుతుంది, శరీరం లావవదు, బలంగా దృఢంగా ఉంటాడన్నమాట. ఇలా క్రమంగా పెరిగాడు. సాటి పిల్లలతో కలిసి ఈ పిల్లవాడు ఆడుకున్నాడు. ఆడుకుంటున్నప్పుడు అందరూ మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న అని చెబుతూ ఉంటే వీడికి ఎంతసేపు అమ్మే కానీ నాన్న కనపడలేదు కదా, అందుకని పరుగు పరుగున అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ మా నాన్న ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆవిడ ముద్దాడి, తన్నయ్యా నీ జనకుంటు సుధర్మరాజు దారుణీతలమును ప్రసిద్ధంబుగాను పాలనముసేయు నటకు నిర్భయుడవగుచు పోవలసియున్న సుఖముగా పొమ్ము పుత్ర. నాయనా నీ కొడుకు నీ తండ్రి సామాన్యుడు కాదు, సాక్షత్తు సుధర్ముడు. భూలోకంలో
చోళమండలానికి కుడివైపు ఉన్న ప్రాంతంలో వెంకటాద్రి ప్రాంతంలో రాజ్య నిర్వహణ చేస్తున్నాడు. ధర్మాత్ముడు ఆయన. ఆయన వల్లే నువ్వు జన్మించావు. నీకు పాతాళలోకంలో ఉండాలని లేకపోతే నాన్న దగ్గరే పెరగాలనే కోరిక ఉంటే నిశ్చింతగా అక్కడికి వెళ్ళు, నేను పంపుతానని. కానీ నిజమేనమ్మా, నాకు ఎంతసేపు ఈ పాతాళంలో ఉండబుద్ధేయట్లేదు, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఎంత చెడ్డ, తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గర పెరిగితేనే ఆనందం అన్నట్టువాడు. మగపిల్లలకి సహజంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. మరి ఏమిటో నాకు తెలియదు, ఇవన్నీ పురాణాల్లో చెప్పారు, మీరంతా అనుభవంతో చెబుతున్న మాటలు. నేను నాన్న దగ్గరికి వెడతాను, నాన్నగారు మహారాజు అంటున్నావు కదా, ఈ పాతాళంలో అన్ని పాములు సేమ్యాల్లో అటు ఇటు తిరుగుతున్నాయి, నాకు ఈ సేమ్యాల కంటే పైకి పెడితే బాగుంటుంది, నూడిల్స్ కంటే అక్కడే బాగుంటుంది అనుకున్నాడు. ఈ పాములు చూస్తే అచ్చ నూడిల్స్లో ఉంటాయి, సాయంత్రం పూట తగదినేస్తారు, ఏమిటో తెలియదు కానీ వీళ్ళు. సరే, ఆవిడేం చేసింది, ఆ ఉంగరం తీసుకొచ్చింది. ఇది మీ నాన్న ఇచ్చిన ఉంగరం, పెళ్లికి నాకు కానుగ్గా ఇచ్చాడు. ఈ ఉంగరం నువ్వు వేలుకు పెట్టుకుని వెళ్ళి మీ నాన్నగారికి చెబితే ఆయన నిన్ను తన పుత్రుడిగా గుర్తించి అంగీకరించి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఈ ఉంగరం వేలుకు పెట్టుకో, పారే కుసుమ, భద్రం సుమ, ఇది పుచ్చుకుని వెళ్ళు అనగానే ఆయన మహావేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళే మార్గం చూపించింది. పాతాళం నుంచి భూలోకానికి ఒక మార్గం ఉందిలేండి, అది వెంకటాద్రిలో ఎప్పటికి కూడా ఉంది, కానీ ఆ మార్గం మీకు తెలియదు. తెలిస్తే అందరం పాతాళానికి పోతాం, పోతే పైకిరాం. వెళ్ళడం తెలుసు కానీ రావడం కష్టం అలాంటి వాళ్ళకి. పాతాళం నుంచి పైకి రావాలంటే సర్పముల యొక్క అనుగ్రహం కావాలి. వాసుకి, ఆదిశేషుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు ఇలాంటి మహానుభావులైన సర్పాల యొక్క అనుగ్రహం ఉంటేనే పాతాళానికి వెళ్ళగలం, తిరిగి రాగలం. అందుకే ఈవిడ కూడా ఇంత కుర్రవాణ్ణి కూడా తానే పైకొచ్చి తీసుకొచ్చింది, మార్గం చూపించింది, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళు అన్నది. మాతామహుడైన నాగరాజు గారు అరుకాషుడు ప్రేమగా మనవణ్ణి కౌగలించుకొని, నీకెప్పుడు కావాలంటే అప్పుడు నాగలోకం నుంచి మణులు పంపిస్తాను, ఎప్పుడైనా భూలోకంలో నీకు ఒకవేళ సంపదలు కావాలి అనిపిస్తే, లేదా ఏదైనా ఆలయాలు లాంటివి కట్టడానికి బంగారమో లేక మణులో కావాలనిపిస్తే కబురు పెడితే నేను పంపిస్తాను. ఏనాయనా, ఈ తాతగారిని మర్చిపోకే, భూలోకంలో ఉన్న సుఖాలకు లొంగినవాడు తిరిగి పాతాళానికి రాడు, అందుకని చెబుతున్నాను, తాతను గుర్తుపెట్టుకో అని మొక్కిన ఆ మనవడికి ఆశీర్వచనమిచ్చి, తల్లి ద్వారా ఆశీర్వచనం ఇప్పించి పాతాళ బిల మార్గం గుండా భూలోకానికి తీసుకెళ్ళి వదిలేశారు. భూమి దాకా వచ్చేదటి తల్లి మాత్రం, ఇంకెక్కడి నుంచి రాను నేను, ఎందుకంటే నేను పాతాళంలో ఉంటాను, భూలోకంలో ఎక్కువ కాలం ఉండలేను, ఈ మానవులతో బతకడం చాలా కష్టం, మీ నాన్న మహాత్ముడైనా, అందరూ మానవులు అలా ఉండరు, ఎక్కువ మంది మానవులలో పావుల మీద కొంత ద్వేషం ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు రాత్రిపూట సహజంగా పావులు ఏంటంటే వాటి రూపం ధరిస్తూ ఉంటాయి. ఈయనంటే పుట్టడమే మానవ బాలుడిగా పుట్టాడు, కానీ ఆవిడ అలాగదు కదా, నాగకుమారిగా పుట్టింది, కామరూపిణి. ఈ పావులకున్న లక్షణం ఏంటంటే సంపంగి వాసన వచ్చినా లేక మంచి వెన్నెల వచ్చినా ముఖ్యంగా రాత్రిపూట అసలు రూపం ధరిస్తూ ఉంటాయి. ఆ అసలు రూపం ధరించినప్పుడు పక్కనున్న ఆడవాళ్ళు అడిగిపోయారనుకోండి, లేనిపోయిన యుద్ధం వస్తుంది. ఎందుకు వచ్చింది ఈ గొడవ? అందుకే నేను మాత్రం మీ తండ్రి దగ్గరికి రాను, నువ్వే వెళ్ళిరా అంది. ఈయన బయలుదేరాడు, ఉంగరం జాగ్రత్తగా చూసుకున్నాడు, కాలినడకన బయలుదేరాడు, సభా ప్రాంగణంలో అడుగు పెట్టాడు. సుధర్మరాజు గారు మంచి సభలో కూర్చునున్నాడు, సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆయనకి ఎడం వైపున కుడివైపున ఊళ్ళో ఉన్న కుల ప్రముఖులంతా పెద్దలంతా కూర్చునున్నారు, మహావీరులైన మంత్రులు, సేనాధిపతులు, ఇంకా ఎంతోమంది అంగ సంరక్షకులు, ఊళ్ళో ఉన్న ప్రముఖులు అందరూ సభలో ఉన్నారు. ఆ సమయంలో రాజుగారు ధర్మకార్యాలు, రాజకార్యాలు, ఆర్థిక విషయాలు అన్నీ ముచ్చటిస్తూ ఉండగా హఠాత్తుగా ఈ పిల్లవాడు ఎవరికి చెప్పకుండా కాపల వాళ్ళు అలా తోసుకుని లోపలికి వచ్చి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. ఈయనకి వెంటనే ఒక క్షణం అర్థం కాల, కుర్రాడేమో మంచి ముద్దుగా ఉన్నాడు, కొంతమంది అసలు చూస్తే భలే ముద్దు వచ్చేస్తారు, కొద్దిగా బొద్దుగా ముద్దుగా కూడా ఉన్నట్ట, మరీ బొత్తిగా బక్కగా ఉంటే కూడా అంత అందం ఉండదు, బుజ్జిగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు. అతడు నమస్కారం చేయగానే లేపి పైకి, రాజుగారు ఏదో తెలియని ఆనందం తన శరీరాన్ని గగుర్పాటికి గురి చేస్తూ ఉండగా ఇలా అన్నట్ట, అదే పుత్రానందం అంటారు. వాడు ఎవడో తెలియకపోయినా కొడుకు కాబట్టి, రక్తస్పర్శి కాబట్టి రాజుగారికి ఆనందమే కలిగింది. ఎక్కడికి పోతాయి పూర్వబంధాలు? ముద్దుబాలక నాకు మృక్కి నిల్చితివి, నీవెవడవు తల్లిదండ్రులెవ్వరను చునడుగా, డింభకుండు అళుకింత లేక ఓ నరనాథ నా తల్లి నాగకన్య, తండ్రి సుధర్మభూధవుడని నిష్కర్షగా చెప్పి ముద్దుటుంగరము చూపే. ఓ ముద్దుల పిల్లాడా, నాకు నమస్కారం చేసావు, సభలోకి
కాపలవాళ్ళని లెక్క చేయకుండా తోసుకుని మరీ వచ్చావు. నీ ముద్దుల రూపం నన్ను ఆకర్షిస్తోంది. ఇంతకీ ఎవడెవరా నువ్వు? మీ నాన్న ఎవరు? అమ్మెవరు? ఏం పని మీద వచ్చావు? నీకేమైనా కోరికలున్నాయా అంటూ ఉంటే, నేను పాతాళలోకంలో ఉండే నాగకన్యకి కొడుకుని. ఆ నాగకన్య భర్త సుధర్ముడనే రాజుగారు. ఆ సుధర్ముడనే రాజుగారు నువ్వే, నేను నీ కొడుకుని, ఇదిగో ఆనవాలు అని ఉంగరం చూపించాట. వాడు ఎంత చక్క చెప్పాడు! అందుకే నిష్కర్షగా చెప్పని ఒక గొప్ప పదం వాడారు వెంకటాచల మహాత్మ్యంలో. ఆయన పొంగిపోయి వెంటనే ఉంగరం తీసుకుని పదే పదే ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని, ఆహా నా సుందరి, నా భార్యమణి, ఎన్నాళ్ళయిందో ఆవిడని చూచి, ఎదిరే మీ అమ్మ అంటే రాకుండా ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్ట. మన వాళ్ళని చూస్తే భయం వాళ్ళకి అనుకుని, ఇప్పుడు వెంటనే రాజుగారు సింహాసనం మించి లేచి నిలబడి, ఓ మంత్రులారా, సామంతులారా, హితులారా, పురోహితులారా, సన్మతులారా, వీడెవడో కాదు, నా సొంత కొడుకు. నేను ఒక పాతాళలోక నివాసిని అయిన నాగకన్యని, అరుకాశపుత్రిని వివాహం చేసుకున్నాను చాలా కాలం క్రితం అరణ్యంలో వేటకి వెళ్ళినప్పుడు. ఆ నాగకన్యా పుత్రుడు ఇతడు, నా కుమారుడు అని ప్రేమతో ఆదరించి, ఈతణ్ణి కూడా ఆకాశరాజు వలె సమానంగా చూడండి అని తన పుత్రుని ఆదరించి ప్రేమతో తొండమానుడన్ పేరు పెట్టి, వాడికి తొండమానుడు అని పేరు పెట్టాడు. అంటే నాగరాజపుత్రుడికి నిజానికి అది తొండ, ఆ తొండ శబ్దం ద్రావిడ శబ్దంతో కలవడం వల్ల తొండ అయిపోయింది, తొండమానుడు అనమాట. ఆయన చేతులు ఏనుగు తొండాల్లాగా గుండ్రంగా ఉండేవి, బలంగా ఉండేవి, వృత్తాకారంలో పరిఘల్లో ఉండేవి. అందువల్ల ఆయనకి తొండమానుడు అని వచ్చింది. అదే తొండమానుడయింది. ఈ తొండము తొండము సమానార్థకాలు. తొండం సంస్కృతం, తెలుగులో తొండ అయ్యింది అనమాట. ఆ కుర్రవాడు తండ్రిని ఎంతో ప్రేమగా చూశాడు. ఆకాశరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నగారికి నమస్కారం చేశాడు. నిజానికి పెద్ద భార్య కొడుకు ఆకాశరాజు, నాగకన్యాకుమారుడు ఈయన. అంటే తల్లులు వేరు, తండ్రి ఒకడే, అయినా ఇద్దరు యోకోదరుల్లో ఉండేవారట. ఆ ఇద్దరిని చూసిన వాళ్ళకి, ఓహో సుధర్ముడి యొక్క ధర్మపత్ని నుంచి పుట్టిన ఆకాశరాజు, నాగకన్యాపుత్రుడైన ఈ తొండమారుడు ఇద్దరు ఇద్దరు తల్లుల బిడ్డలు కాదు, ఒక్కే తల్లికి పుట్టిన ఏకోదరులు అనుకునేవారట. అంత ప్రేమతో ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఆకాశరాజు గారితో పాటు తొండమారుడికి కూడా ఉపనయనం చేశాడు ఆయన. ఆ ఇద్దరి చేత సంధ్యావందనాదులు చేయించాడు. ఇద్దరికీ విద్యాభ్యాసం కోసం ఎక్కడికి పంపించాలని బాగా ఆలోచించి సుఖయోగేంద్రుడి దగ్గరికి పంపాడు. అదృష్టం ఏంటంటే ఆ కాలంలో శుకుడు భూలోకంలో వెంకటాద్రి మీద తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. అసలు ఎంత అదృష్టవంతులండి కొంతమంది! వ్యాసుడి దగ్గర చదువుకోవడమే మహాయోగం, ఏ వశిష్ఠుడి దగ్గర చదువుకోవడం మహాయోగం, అది విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకోవడం గొప్ప యోగం. కానీ అంతకంటే గొప్ప యోగం అవధూత అయిన శుకుడి దగ్గర చదువుకోవడం. అంటే సుఖయోగేంద్రుడు ఎవరికి కనపడడు, కనపడినా ఆయన పాఠాలు చెప్పడు. అటువంటి అవధూత సుఖయోగేంద్రుడంతటి వాడు ఈ తొండమానుడికి ఆకాశరాజుకి సంవత్సర కాలం పాటు ధనుర్విద్య నేర్పాడు, మల్లయుద్ధం నేర్పాడు, అర్థశాస్త్రం నేర్పాడు, సంగీతం నేర్పాడు. ఒకటి కాదు 64 కళలు సంవత్సరంలో వాళ్ళకి నేర్పేట. 64 కళలు, 64 విద్యలు ఒక ఏడాదిలో నేర్చుకోవడం అంటే మాటల, ఒక్క సంవత్సర కాలంలో. ఎంత సాధన చెయ్యకపోతే అన్ని విద్యలు వస్తాయో ఆలోచించండి. నిజానికి ఆ ఇద్దరికి యోగం ఏమిటంటే, వాళ్ళు చేసిన సాధన కంటే శుకుడి అనుగ్రహం గొప్పది. గురువులు గొప్పవాళ్ళైతే కఠినమైన పదాలని తేలిగ్గా చెబుతారు. ఒక్కొక్కటి పురాణం చెబితే, కథ చెబుతుంటే చాలా తేలిక హాయిగా అర్థమవుతుంది, వినబుద్ధి వస్తుంది. ఒక్కొక్కటి చెబుతుంటే అసలు వాడు ఏం చెప్తున్నాడో కాంప్లికేటెడ్ అయిపోతుంది. అలాగ సుఖయోగేంద్రుడు ఏం చెప్పినా అవతల వాడికి అంత తేలిగ్గా అర్థమయ్యేదిట. అందుకే గురువు యొక్క కటాక్షం తప్ప శిష్యుల ఘనత కాదన్నారు వాళ్ళే. అలా శుకుడి దగ్గర నేర్చుకుని ఆయనకి దక్షిణగా ఏమేమంటామని అడిగితే ఆయన అన్నాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని దక్షిణ అడగను, భవిష్యత్తులో అడుగుతాను. ఇక్కడికి అఖిలాండకోటి నాయకుడు, బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు వస్తాడు. ఆయన వచ్చాక మీ ఇద్దరు కలిసి ఆయనకి గుడి కట్టాలి. అదే నాకు ఇచ్చే దక్షిణ, వేరే దక్షిణ అక్కరల. ఇప్పుడు నా చుట్టూ ప్రదక్షిణ చేసి దక్షిణ మాట వదిలేసి వెళ్ళిపోండి. మహానుభావులు దక్షిణ అడుగుతారా? ఇది ఇచ్చే అది ఇచ్చే అనేవి అడగరు కదా. కానీ ఆయన కోరింది మాత్రం భవిష్యత్తులో. అందుకే తర్వాత వాళ్ళు గుడి కట్టారు. తొండమాన్ చక్రవర్తి దగ్గరుండి నడుం బిగించి శ్రీమన్నారాయణుడికి వెంకటాద్రి మీద గుడి కట్టడానికి గల కారణం శుకుడి వరం. అది నా దగ్గర చదువుకున్నారు, నాకేం కావాలి, నేను అవధూతని, గోచిగుడ్డ కూడా కట్టుకోకుండా పేచీ లేకుండా తిరుగుతాను, కాబట్టి నాకేహి దక్షిణ అక్కర్లా. స్వామివారికి ఒక ఆలయం కడితే అందులో స్వామివారిని మీరు ప్రతిష్ఠిస్తే చూడాలనుంది, అంతే, అది చెయ్యండి చాలని వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు ఆయన. ఆ మాయమైనాడు మళ్ళీ ఎప్పుడు కనబడ్డాడు శుకుడు?
ఈ ఆకాశరాజు గారు తన కూతురు పద్మావతిని వెంకటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు కనబడ్డాడు. అప్పటిదాకా మళ్ళీ గురువుగారి దర్శనం అవ్వాలా. గురువుగారి దర్శనం అవ్వాలంటే మనస్సులో చాలా సంకల్పం ఉండాలటండోయ్, బలంగా మా గురువు మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలి ఆయన్ని అనుకుంటే మాత్రం ఈ తహతహ వల్ల ఎప్పుడో ఒకప్పుడు చూస్తాం. అంతేగాని వీధిలో కనబడ్డాం కదా అని మా ఇంటికి రండి లేదా మీ ఇంటికి వస్తామని ఎవడన్నా అడిగాడు అనుకో, నాలాంటి వాడు వచ్చి మీ ఇంటికి వస్తానంటే ఇప్పుడు వద్దండి ఎల్లుండి రండి అంటే వీడేమన్నా వెకిలి మనిషా? భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే రేపు రమ్మనేవాడు ఎంత అజ్ఞానండి కర్మ కాకపోతే. ఆ క్షణమే సమస్తం విడిచిపెట్టాలట. గురు గోవింద దోవుఖడే కాకేం లాగోపాయి బలిహారి గురు ఆప్పునే గోవింద దియోబతాయి. కబీర్దాస్ చెప్పాడు ఎదురుగుండా గురువు గోవిందుడు కనపడ్డారట. ఒకేసారి ఈ పక్కన గురువు ఈ పక్కన గోవిందుడు ఇద్దరు వచ్చి నిలబడి నమస్కారం చేయమన్నారు. ఇప్పుడు కబీర్దాస్ గారికి ఒక అనుమానం వచ్చింది, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఒక పక్కన చూస్తే గోవిందుడు, మరో పక్కన చూస్తే గురువుగారు. కాకేలాగోపాయ్ ఎవరి కాళ్ళు పట్టుకోను మై కిస్కే పాము పక్కడం అనుకున్నాడు ఆయన. క్షణంలో ఆయన ఏమనుకున్నాడు, మళ్ళీ ముందు గురువుగారికే నమస్కారం చేశాడు. ఎందుకని, అసలు గోవిందుడు అనేవాడు ఎలా ఉంటాడో నాకు తెలుసిన, గోవింద శబ్దానికే అర్థం తెలియదు నాకు. గోవిందుడు ఉన్నాడని గోవిందుడిని పట్టుకోమని నిరంతరం నాకు చెప్పినవాడు గురువు, కాబట్టి ముందు గురువుగారి కాళ్ళే పట్టుకుంటాను అని గురువుగారికి నమస్కారం చేశాడు. నేను ఒకప్పుడు అవధానంలో పద్యంగా దీన్నే చెప్పాను, గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవని నాశ్రయించదవన నే గురు చరణం బులవ్రాలుదు గురు కర్రతల్ల గతుడు కాడే గోవిందుండు. గురువు గోవిందుడు మా ఇరువురిలో ఎవరిని ఆశ్రయిస్తావంటే నేనైతే గురువుగారి పాదాల మీదే పడతాను, ఎందుకంటే గురువుగారి అరిచేతిలో ఉంటాడు గోవిందుడు. కానీ గోవిందుడు విడిగా రమ్మంటే రాడు, గురువు ఉంటేనే గోవిందుడు వస్తాడు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ గురువుకి నమస్కరిస్తారు. అలాంటి వాడు ఎప్పుడో దారిలో తగిలి మీ ఇంటికి రానంటే హే వద్దండి నేను అక్కడికి ఎక్కడికి గుళ్ళోకి ఎడతానండి, రేపు ఎప్పుడో రండి 30వ తారీఖు రండి అండి, 30వ తారీఖు నాడు వెళ్ళి వీళ్ళ కోసం ఎక్కడి నుంచి ఎక్కడికో వస్తాడా? ఇది భ్రమ. ఒకసారి వద్దంటే అవకాశం ఈ జన్మలో రాదు మళ్ళీ కూడా. గురువులు అంత ఆ విషయంలో కఠోరంగా ఉండాలట, లేకపోతే కుదరదు. అది అపభ్రమని తొలగించాలి. ఆ క్షణమే భగవంతుడు గురువు సమానమని తెలిసి గురువుగారు పరమాత్మ స్వరూపుడిగా భావించి ఆయన ఎప్పుడొస్తాడని తహతహలాడితే భక్తితో ప్రార్థిస్తే ఆయన దర్శనం అవుతుంది. అంతేకాని మన పక్కనే గురువుగారు ఉన్నారు కదా అని లోకుగా మాట్లాడితే ఎలాగా? గురువుగారు ఇవాళ నీ పక్కన ఉండడం నీ పూర్వజన్మ సుకృతం. అది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఆ భాగ్యం వస్తుంది. ఒక గుళ్ళో ఒక అర్చకుడిగా పుట్టావంటే ఏమిటి, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఆ పరమాత్ముడిని నువ్వు సేవ చేయగలుగుతున్నావు, ఆ భావనతో నువ్వు చేసేవా తరిస్తావు. కేవలం ఉద్యోగం కింద జీతం కింద భావించి పూజించేవనుకో, మళ్ళీ ఎన్నో జన్మలెత్తే అధఃపాతాడానికి జారిపోతాం. అందుకే జ్ఞానులు ఎప్పుడు అర్చన చేసేటప్పుడు నా పూర్వజన్మ సుకృతం ఇంతటి పరమాత్మకి సేవ చేస్తున్నాను అనుకుంటారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మళ్ళీ రమ్మంటే రానివాడు అంత తేలిగ్గా దొరకనివాడు గురువు అంటే, నెత్తి మీద మణితో పుడితేనే గురువు దొరుకుతాట. అలాంటి యోగేంద్రుడు శుకుడు, ఆ శుకుడు మీద వాళ్ళకి భక్తి ఉంది కాబట్టి తర్వాత అయినా కనబడ్డాడు, ఆయన అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు ఈ తుండమానుడు ఆకాశరాజు ఇద్దరు కలిసి తండ్రి పాదాలు పట్టుకుని సంవత్సర కాలం గురుదేవుడైన శుకుని యొక్క అనుగ్రహముతో సకల విద్యలు నేర్చుకున్నాం, మా గురువుగారు మమ్మల్ని అనుగ్రహించాడు అని తండ్రికి నమస్కరించగానే ఆయన బ్రహ్మానంద భరితుడైపోయి, నాయనలారా జీవితంలో మీ ఇద్దరు ఎప్పుడూ కూడా మాట వరసకు కూడా తగాదా పడకూడదు, ఒకవేళ తగాదా వస్తే సర్దుకోండి సుమా అని చెప్పి ఆకాశరాజు గారికి పట్టం కట్టాడు. తొండమానుండి యువరాజుని చేశాడు. నేను శరీరము విడిచిపెడితే ఈ రాజ్యములో సగభాగం ఈ తొండమానుడికి ఇచ్చేయి అని ఆకాశరాజుకి చెబితే, నీ మాట ఎప్పుడు కాదంటాను తండ్రి, అర్ధరాజ్యం కాదు నువ్వు అంటే ఈ మొత్తం రాజ్యమే ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతానన్నట్ట, లేదు నాన్న ధర్మం ఒకటి ఉంది కాబట్టి సగం నీది సగం అతనిది అని వాళ్ళిద్దరినీ ఒకడిని రాజుగా ఒకడిని యువరాజుగా చేశాడు.